వీక్షకులకి నమస్కారం, వ్లోగ్లోకి స్వాగతం. ఈ వాటర్ బాటిల్ ఏమిటి అనుకుంటున్నారా? ఈరోజు వ్లోగ్ దీనికోసమే అండి. ఏం కాదు, ఇది ఏదో బ్రాండ్కి అడ్వర్టైజ్మెంటో ప్రమోషనో కాదు. ఇది జస్ట్ మీకు కొంచెం ఇలా చూపిస్తే ఈ వ్లోగ్లో చెప్పే విషయానికి ఒక సమగ్రత వస్తుందని చెప్పి తెచ్చాను. ట్రాన్స్పరెంట్ ఉన్నదే ప్రస్తుతం అందుబాటులో, ఈ స్వట్టల్దే ఉంది. అందువల్ల దీన్ని పెట్టే మిగతా అయితే ఇంత ట్రాన్స్పరెంట్గా ఉండదు. ఈ వాటర్ జాగ్రత్తగా చూడండి. ఈ నీళ్ళు ఏమిటంటే ఇవి భీమవరం మున్సిపాలిటీ వాటర్. ఇది దాని గురించి మన వ్లోగ్ ఈరోజు. ఏమిటి అంటే నీళ్ళ కోసం భీమవరం నీళ్ళు అంటే, ఈ గతంలో అంటే ఇప్పుడు మినరల్ వాటర్ అనేది ఎక్కువగా వాడకం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా కూడా, సామాన్యులైన వేరే ఎవరైనా కూడా మినరల్ వాటర్నే బాగా ప్రిపేర్ చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ వేరే రకమైన సమస్యలు అవి రాకూడదని. ఎందుకంటే వాటర్ పొల్యూషన్ వలన చాలా అనారోగ్యాలు కలుగుతాయని ప్రజలు గమనించడం వలన వాటర్తోనే చాలా ప్రాబ్లం ఉంటుంది. వేరే వేరే ప్రదేశాల్లో వేరే వేరే వాటర్స్ తాగితే నీళ్ళు అది ఇబ్బంది అనేది గమనించిన కాడి నుంచి ఈ మినరల్ వాటర్ అనేది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. మరి అది ఎలా ఉంచితే మా భీమవరం వాటర్ యొక్క, మంచినీళ్ళ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ మినరల్ వాటర్ రాకముందు మేము వేరే వేరే ప్రదేశాలకి, ఊళ్ళు కానీ ఎక్కడికైనా దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ సహజంగా ఏ చెరువు వాటరో లేకపోతే శుద్ధి చేసిన వాటర్ అయినా కొంచెం వేరే తరహాలో ఉంటుంది. ఈ చెరువుల్లో ఈ కాలువల్లో ఈ ఎక్కడైతే ఏమైనా భీమవరం వాటర్తో పోలిస్తే చాలా భిన్నంగా ఉండేవి అవన్నీ. అలాగే వేరే ప్రాంతాల వాళ్ళు భీమవరం వచ్చి మున్సిపల్ వాటరు తాగితే కనుక, ఏంటిది మీ భీమవరం వాటరు ఇలాగ కొబ్బరి నీళ్ళలా ఉన్నాయేంటి అనేది తరచూ అప్పట్లో చాలా ఎక్కువగా జనంలో వాడుకలో ఉండేది. భీమవరం వాటర్ అంటే చాలా చాలా గ్రేట్ అనేది బాగా ప్రాచుర్యం పొందిన విషయం అప్పట్లో. ఇప్పుడైతే అంతా మినరల్ వాటర్ కాబట్టి దాని గురించి వేరే ప్రాంతాల వారు ఏమన్నా అనుకుంటున్నారా లేదా అనేది నాకు అంత అవగాహన లేదు. కానీ ఒకప్పుడైతే మాత్రం ఈ భీమవరం మున్సిపల్ వాటర్కి చాలా పెద్ద పేరే ఉండేది. ఈ మినరల్ వాటర్ అనేదే తెలియని రోజుల్లో ఈ పరిశుద్ధంగా నీళ్లు, ఇప్పుడు మనం మినరల్ వాటర్ని ఎంత స్పష్టతతో చూడగలుగుతామో అంత స్పష్టతతో ఉండటమే కాకుండా, మా భీమవరం వాటర్ వచ్చేటప్పటికీ ఒక ప్రత్యేకమైన ఒక రుచిని కలిగి ఉంటుంది. మామూలుగా వాటర్ అయితే చాలా చోట్ల చప్పగా కానీ కొంచెం ఉప్పగానో ఉన్నట్టు ఎలాగో ఉంటాయి. కానీ భీమవరం వాటర్ మట్టుకు ఒక ప్రత్యేక తరహాలో ఉంటుంది. భీమవరానికి వాటర్ సప్లై గోదావరి కాలువల నుంచే వస్తుంది. వచ్చినా కానీ ఇది ఎక్కడ ప్రత్యేకత అక్కడే కదా. పూర్వీకులు ఇటువంటి విషయంలో చాలా గొప్పదైన నాలెడ్జ్ని, జ్ఞానాన్ని కలిగి ఉన్నారు పూర్వీకులు, పూర్వజనం. ఎందుకంటే వాళ్ళు తరచూ నీళ్ళ కోసం ఒక అద్భుతమైన మాటని, సామెతని వాడుతూ ఉండేవారు. అదేమిటంటే వేరే ప్రాంతాల నుంచి ఎవరైనా వ్యక్తులు వచ్చినా వాళ్ళ ఏ ప్రాంతం నుంచి వచ్చారనేది తెలుసుకున్నాక వాళ్ళ బిహేవియర్లో ఏమైనా ప్రత్యేకమైన అంశాలను గమనించినప్పుడు ఒక మాటను వాడేవారు. ఆ యొక్క వాళ్ళు ఏదో నెల్లూరు నుంచి వచ్చారనుకోండి, పెన్నా నీళ్ళు మహిమ ఇలా మాట్లాడుతున్నారని. ఒకవేళ వాళ్ళు కృష్ణా జిల్లా నుంచి, విజయవాడ వైపు నుంచి వస్తే మరి కృష్ణా నీళ్ళు కదా ఇలాగే ఉంటుందని, ఇలా రకరకాల వాళ్ళు వచ్చిన ప్రాంతాన్ని బట్టి నీళ్ళ మహత్యం అన్నట్టుగా మాట్లాడేవారు. అంటే అప్పటి వాళ్ళకి ఎంత నాలెడ్జ్ అనేది దీన్ని బట్టి తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చెప్పిన విషయాన్నే కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత సైన్స్ కూడా నిరూపితం చేస్తుంది. ఎందుకంటే మనిషి శరీరంలో ఇంచుమించు 70% పైన లేకపోతే ఇంకా ఎక్కువ నీరే ఉంటుంది. మరి అంత నీరు కలిగి ఉన్న మనిషి దాని ప్రభావానికి లోను కాదు అనుకోవటం ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా దాని ప్రభావం కూడా ఉంటుంది. నేల గురించి అప్పట్లోనే అంతలా చెప్పారు. ఇది సైన్స్ కూడా ఎప్పుడప్పుడు నిరూపితం అవుతుంది నీళ్ళను బట్టి ఎంతో అంత. అంటే అది మామూలు జనం
కనిపెట్టి చెప్పగలిగినంత స్థాయిలో ఆ మార్పులు ఉండకపోవచ్చు, కానీ కొంచెం బాగా జ్ఞానము మేధావితనము లేకపోతే లోతుగా ఆలోచించే గుణం ఉన్నవాళ్ళు చెప్పగలుగుతారు అది ఆ బిహేవియర్లో తేడా అనేది కనిపిస్తుంది అనుకుంటా. అందువల్లే పూర్వీకులు అలా చెప్పేవారు. అది ఇప్పటికీ సైన్స్ ప్రకారం ప్రూవ్ అయిందా లేదా అన్నది మనకు తెలియదు, కానీ ముందు ముందైనా అవుతుంది ప్రూవ్. చాలా విషయాల్లో అలాగే జరుగుతుంది, ఎందుకంటే అనుభవంతో వచ్చింది ఈ సైన్స్ కంటే గొప్పదనే లెక్క. ఎందుకంటే మరి సైన్స్ అనేది కూడా నిరూపించేది అనుభవాన్ని బట్టే కదా. ఇప్పుడు ఒక కణాన్ని దాన్ని అతి సూక్ష్మంగా చూసి వాటిని విశ్లేషణ చేసి చెప్తుంది సైన్సు. ఆ విశ్లేషణే కదా వీళ్ళు కూడా వాడేది. అందువల్ల రెండు కూడా ఒకటే. ఇది సైన్స్ కాదనుకుంటాక లేదు, అనుభవ జ్ఞానం నుంచి వచ్చింది కూడా సైన్సే. ఉదాహరణకి చెప్పాలంటే ఇప్పుడు కృష్ణా జిల్లా నుంచి వచ్చిన ప్రజలు కొంచెం అగ్రెసివ్గా ఉంటారు. అది దానికి ఇక్కడ స్థానికంగా అదే కనుక గోదావరి జిల్లాల ప్రజలు చాలా సున్నితంగా స్తబ్దతగా ఉన్నట్టుగా ఉంటారు. మొత్తం బిహేవియర్ ఫుల్గా డిఫరెంట్గా ఉంటుంది కృష్ణా జిల్లాకి ఇటు గోదావరి జిల్లాలకి వచ్చేటప్పటికి. ఇది నీళ్లను బట్టి చెప్పడం అనేది పెద్దవాళ్ళు చెప్పడం నేను విన్నాను అది చాలాసార్లు. అదేమిటంటే కృష్ణా నది నీళ్లు పైనుంచి ఎలా వస్తాయంటే బాగా ఎత్తు నుంచి వస్తాయి. ఇంచుమించు విజయవాడ వరకు వచ్చే వరకు కూడా ఆ కృష్ణమ్మ ఎలా వస్తుందంటే పరవళ్ళు తొక్కుకుంటా చాలా ఉగ్రంగా ప్రవహించుకుంటూ సన్నని దారుల్లో చాలా ఉద్రేకపూరితంగా అన్నట్టుగా పొంగుకుంటా నదుల్ని ఎత్తులు పలాలని దూకేసుకుంటా దుముకేసుకుంటా అలా వస్తుంది ఈ కృష్ణానది అనేది. అందువలన ఆ కృష్ణానది నీళ్లు తాగిన వ్యక్తుల యొక్క ఒక ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క ప్రవర్తనలో ఒక ఉద్రేక స్వభావం లేకపోతే హుషారు అనాలి, హుషారు ఏ దేన్నైనా ఎదుర్కొనే యొక్క శక్తి, దేనికైనా ఎదురెళ్ళే ధీటుగా ఎదురెళ్ళగలిగేంత సాహసం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఉరకలు ఎత్తుకుంటూ వచ్చి ఆ నది నీళ్లు తాగుతున్నారు కాబట్టి. అలాగే ఇంకా మినరల్స్ కూడా అవి వైవిధ్యంగా ఉండొచ్చు, ఎందుకంటే నీళ్లు చూస్తేనే తెలిసిపోద్ది కృష్ణా నది నీళ్ళు ఎలా ఉంటాయి. రంగు వేరు, గోదావరి నీళ్ళు రంగు పూర్తిగా వేరు. ఎందుకంటే అవి ప్రవహించుకొచ్చే ఆ భూమి కానీ ఆ మొక్కలు అవి ఆ కొండలు కోణలు వేరు వేరు కాబట్టి. అదే మరి మీరు గోదావరి జిల్లాలకి వచ్చి చూస్తే ఈ గోదావరి నీళ్లు దరిదాపుగా అది కూడా ఉరకలెత్తుకుంటా కొండ కోణంలోని లోంచే వస్తుంది. అలాగే సెలయేళ్ళని వాటిని దాటుకుని జలపాతాలుగా మారి అవన్నీ కూడా వస్తుంది. కానీ కృష్ణానది నీళ్లు చూస్తే మటుకే అవి ఎందుకు ఉరకలెత్తుకుంటా ఉన్నట్టుగా ఉంటుంది. గోదావరి నీళ్ళని చూస్తేనే ఆ నీళ్లే చెప్తాయి ఎంతో ఉధృతంగా వరద తన్నుకొచ్చేస్తుంది అంటే. చెప్పాలంటే కృష్ణానది మీద డబుల్ స్థాయి పెద్ద నది గోదావరి, రెట్టింపు స్థాయి పెద్ద నది. నీళ్ల ప్రవాహం కూడా దానికి టాప్ 15 లక్షల క్యూసెక్కులు అయితే ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది 30 లక్షల క్యూసెక్కులు పైనే ఉంటుంది. మరి అంత వరద వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా గోదావరి రాజమండ్రి ఈ ఏరియాల్లో దాని ప్రవాహం ఎంత సున్నితంగా అలా వెళుతూ ఉంటుంది. నిజానికి దాని అండర్ కరెంట్గా కొన్ని లక్షల క్యూసెక్కుల నీరు ప్రవహించుకుపోతూ ఉంటుంది, పైన మాత్రం నిశ్శబ్దంగా గోదావరి అలా ప్రవహించుకుంటా వెళుతుంది. మరి అందువల్లనేమో ఈ గోదావరి జిల్లా వాళ్ళు అంటే లోపల ఏదైనా ఉండొచ్చు కానీ ఆ గోదావరిలాగే లోపల ఎన్ని లక్షల క్యూసెక్కుల ప్రవాహము దాని యొక్క ఒత్తిడి అది ఉంటే ఉండొచ్చు కానీ పైన మటుకి చాలా స్తబ్దంగా నిశ్శబ్దంగా అలాగా ఒక వెన్నెల్లో గోదావరి మెల్లిగా వెళ్తుంటే ఎలా ఉందో మీరు పట్టపగలు చూసిన అలాగే స్తబ్దతగా వెళ్తున్నట్టుగా ఉంటుంది. పెద్ద వరద గోదావరి కూడా అలాగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు కనుక తీవ్రమైన వరదల్లో కనుక ఈ రావులపాలెం సిద్ధాంతం లేకపోతే రాజమండ్రి వైపు రాగలిగితే ఏంటంటే ఇదంతా కూడా నీళ్ళ యొక్క మహత్యం. మరి మా భీమవరం నీళ్ళకి వచ్చేటప్పటికి ఇక్కడ పంపుల చెరువులో వాటిని ఊరికి ఈశాన్యంలో ఆ నీళ్ళని పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి వాటిల్లో స్టోర్ చేసి ఆ తర్వాత శుద్ధి చేసి పంపుతారు.
ఆ శుద్ధి చేసే ప్రక్రియ మధ్య మధ్యలో ఒక్కోసారి దెబ్బతింటాం అనేది గత 2 దశాబ్దాలుగా జరుగుతుంది. కానీ అంత క్రితం అయితే 19వ శతాబ్దంలో మాత్రం భీమవరం నీళ్లు చాలా చాలా పేరు ప్రఖ్యాతులు పొందినాయి. ఇప్పటికీ అదే ఉంది, ఎందుకంటే మేము మున్సిపాలిటీ వాటరే వాడుతూ ఉంటాం. ఒకవేళ అందులో మురుకులు వచ్చినాయి, మలకలు వచ్చినాయి, మలికలు వచ్చినాయి, ఎన్ని చెప్పినా కూడా ఆ వాటర్ని వదులుకోము. ఎందుకంటే వాటి యొక్క అసలు ఆ రుచి వేరు, అందులో ఉండే లవణాలే వేరు అనే ఒక భావన మాకైతే ఉంటుంది. అంటే ఏ ఊరి వాళ్ళకి ఆ ఊరు అంటే ఇష్టం, ఎవరి తల్లి అంటే వాళ్ళకి మక్కువ, ఎవరి బిడ్డ అంటే ఆ తల్లికి అంత మక్కువ. అలా ఆ రకంగా చూసుకుంటే ఎవరి ఊరు ఎవరి నీళ్ళు వాళ్ళకి గొప్ప కింద అనిపిస్తాయి. కానీ నేను వచ్చి నేను గమనించి పెద్దలు చెప్పిన దాన్ని బట్టి నేను ఈ విషయాన్ని సరదాగా అందరికీ తెలియపరచుదామని చెప్పి అనుకుని ఈ వ్లాగ్ చేశాను. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. నమస్తే. ఎండ దంచి కొడుతుందండి. ఒంట్లోంచి లీటర్ లీటర్ నీళ్ళు వెళ్ళిపోతుంది. ఫ్యాన్ కానీ ఏది తిరగకపోతే ఏసీ కానీ రికార్డింగ్ చేసేటప్పుడు తప్పదు కదా. ఓకే అగైన్.